హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో డిఎల్డి డిజిటల్ లాజిక్ డిజైన్ బై ఎం మోరిస్ మెనో ఫిఫ్త్ ఎడిషన్ అంటే ఈ టెక్స్ట్ బుక్ నుండి బూలియన్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ క్వశ్చన్ టూ పాయింట్ ఫోర్ ని సాల్వ్ చేద్దాం రిడ్యూస్ ద ఫాలోయింగ్ బోలియన్ ఎక్స్ప్రెషన్స్ టు ది ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ లిటరల్స్ అన్నారు ఇక్కడ ఇచ్చినటువంటి బోలియన్ ఎక్స్ప్రెషన్ ని మెన్షన్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ లిటరల్స్ కి రిడ్యూస్ చేయమని చెప్తున్నారు బిట్ తీసుకున్నట్లయితే ఏ డాష్ సి డాష్ ప్లస్ ఏబిసి ప్లస్ ఏసీ డాష్ దీన్ని టూ త్రీ లెట్రల్స్ అన్నారు అంటే త్రీ లిటరల్స్ వచ్చేలాగా మనం సింప్లిఫై చేయాలి ఇక్కడ లెటరల్ అంటే అర్థము ఇన్పుట్ వేరియబుల్స్ని ఈ బూలియన్ లో నార్మల్ ఫామ్లో కానీ కాంప్లిమెంట్ ఫామ్లో కానీ యూస్ చేస్తే దాన్ని లిటరల్ అంటారు అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ ని మీరు కౌంట్ చేసినట్లయితే టోటల్ గా సెవెన్ లిటరల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ లిటర్ల్స్ మనకి గివెన్ ఎక్స్ప్రెషన్ కు ఉన్నాయి కానీ వాళ్ళు ఎన్ని లెటర్స్ కి రిడ్యూస్ చేయమంటున్నారు త్రీ లిటర్స్ కి రిడ్యూస్ చేయమంటున్నారు రిడక్షన్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం బోలియన్ నాల్జిబ్రాల్లో యూస్ చేసిన థీరమ్స్ కానీ లాస్ కానీ ప్రాపర్టీస్ కానీ యూస్ చేసి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది క్లియర్ ఇప్పుడు ఏదైనా టూ ఆర్ త్రీ టర్మ్స్ లో కామన్ వేరియబుల్ అంతేమో ఫస్ట్ సర్చ్ చేయాలి ఓకే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇక్కడ సెకండ్ టర్మ్ చూసినట్లయితే సి డాష్ కామన్గా ఉంది అర్థమైంది కదా అలాగే ఈ రెండు చూసినట్లయితే ఏ టర్మ్ కామన్గా ఉంది కాబట్టి ఏ రెండు అయినా తీసుకుని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు ఓకే సో నేను ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టూ టర్మ్స్ అని తీసుకున్నాను సి డాష్ ని కామన్గా తీసాను అంటే ఏ డాష్ ప్లస్ ఏ ప్లస్ ఏబిసి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకున్నాను నెక్స్ట్

దీన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉందేమో ట్రై చేయాలి ఎందుకు ఇక్కడ మనకి త్రీ లిటరల్స్ మాత్రమే కావాలి అంటున్నారు కానీ ఇక్కడ ఫోర్ లిటరల్స్ వచ్చినాయి మనకి సో ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి కాబట్టి ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే డిస్ట్రిబ్యూటివ్ ఫామ్ లో ఉంది ఓకే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ ప్లస్ బిసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసామనుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అని రాస్తాం తెలుసు కదా సో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ దీన్ని కూడా సింప్లిఫై చేయాలి అంటే సి డాష్ ప్లస్ ఏబి నేను ఒక సింగిల్ వేరియబుల్ లాగా కన్సిడర్ చేస్తున్నాను అంటే ఏబి ఇది ఒక బ్రాకెట్ అండి నెక్స్ట్ సి డాష్ ప్లస్ సి ఇక్కడ చూసినట్లయితే సి డాష్ ప్లస్ సి వ్యూ ఎంత వన్ ఓకే వన్ నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి సి డాష్ ప్లస్ ఏబి ఈజ్ యాండెడ్ విత్ వన్ దిస్ సింప్లైజ్ సి డాష్ ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని లెటర్స్ వచ్చినాయి త్రీ లెటర్స్ వచ్చేసాయి అర్థమైంది కదండి బిట్ తీసుకున్నట్లయితే ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ జెడ్ హోల్ డాష్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ డబ్ల్యూ జెడ్ త్రీ లెటర్స్ అన్నారు అంటే ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ని ఓన్లీ త్రీ లెటర్స్ వచ్చేలాగా మాత్రమే సింప్లిఫై చేయాలి అని చెప్తున్నారు సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది హోల్ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ ని యూస్ చేయాలి ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ లో ఫస్ట్ది బ్రాకెట్ పార్ట్ ని సింప్లిఫై చేయాలి సెకండ్ కాంప్లిమెంట్ ఫామ్ ని సింప్లిఫై చేయాల్సి ఉంటుంది థర్డ్ వచ్చేసి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఫోర్త్ వచ్చేసి ఆర్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి సో వీటిల్లో మనం ఫస్ట్ బ్రాకెట్ పార్ట్ ని ఫినిష్ చేసేయాలి ఈ బ్రాకెట్ పార్ట్ లో కూడా మరలా ఏముంది హోల్ కాంప్లిమెంట్ అప్లై చేయాలి ఓకే దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము అంటే డిమోర్గన్స్ లా యూస్ చేసి చెయ్యాలి ఎందుకు అంటే ఏ ప్లస్ బి హోల్ డాష్ ఫార్ములా వచ్చేసి ఏ డాష్ డాట్ బి డాష్ ఈ ఫార్ములాని యూస్ చేసినట్లయితే ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా నా ఇక్కడ ఎక్స్ డాష్ వై డాష్ హోల్ డాష్ డి మార్గన్స్ అప్లై చేస్తే డాట్ జెడ్ డాష్ ఓకే ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ డబ్ల్యూ జెడ్ వచ్చేసింది దీన్ని మరలా సింప్లిఫై చేయాలి ఎందుకంటే ఇదంతా కూడా మరలా బ్రాకెట్ అండి ఇది బ్రాకెట్ గా పెట్టాను అంటే ఇక్కడ టూ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి మరలా మరలా ఇక్కడ లోపల ఇంకొక బ్రాకెట్ పార్ట్ ఉంది కాంప్లిమెంట్ ఉంది దీన్ని మరలా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది అగైన్ అప్లై డి మార్గన్స్ లా డిమార్గన్స్ లా అప్లై చేస్తే ఎక్స్ డాష్ హోల్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ డాష్ దిస్ యాండెడ్ విత్ జెడ్ ఈ మొత్తాన్ని బ్రాకెట్ లో పెట్టేసుకోండి ప్లస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు టర్మ్స్ లో జెడ్ కామన్ గా ఉంది కదా జెడ్ కామన్ తీశాను సో వన్ ప్లస్ డబ్ల్యూ ఉంది ప్లస్ ఎక్స్ వై ఉంది వన్ ప్లస్ డబ్ల్యూ అంటే ఎంతండి వన్ వన్ ప్లస్ డబ్ల్యూ బదులు వన్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ లో దిస్ గివ్స్ రైస్ టు ఇక్కడ ఎక్స్ డాష్ హోల్ డాష్ అంటే ఎక్స్ ప్లస్ వై డాష్ హోల్ డాష్ అంటే వైఈ ఇంటూ జెడ్ డాష్ ఈ మొత్తం కలిపి ఒక బ్రాకెట్ ఓకే ప్లస్ జెడ్ ఇంటూ వన్ అంటే జెడ్ ఎ ప్లస్ ఎక్స్ వై మరలా ఈ రెండింటికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేయాలంటే జస్ట్ మల్టిప్లై చేయటండి ఎక్స్ జెడ్ డాష్ ప్లస్ వై జెడ్ డాష్ ప్లస్ ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసేసాను జెడ్ ప్లస్ ఎక్స్ వై దీన్ని ఎక్కడ సింప్లిఫై చేస్తే ఈజీగా సాల్వ్ అవుతుందో ఆలోచించాలి మనం జాగ్రత్తగా ఓకే ఈ రెండు అబ్జర్వ్ చేయండి ఈ రెండిట్లో ఒకటి నార్మల్ ఫామ్ లో ఉంది ఇంకొకటి కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది ఓకే సో ఈ రెండింటికి కానీ మనం డిస్ట్రిబ్యూటివ్ లాగాని అప్లై చేసినట్లయితే మనకి ప్రాబ్లం కొంచెం ఈజీగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే టు ఎక్స్ జెడ్ డాష్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ డాష్ ప్లస్ జెడ్ ఇక్కడ ప్లస్ ఎక్స్ వై ఎక్స్ ఆజ్ గా ఉంది దిస్ గివ్స్ రైస్ టు ఎక్స్ జెడ్ డాష్ ప్లస్ ఇక్కడ జెడ్ డాష్ ప్లస్ జెడ్ అంటే అగెయిన్ వన్ అండి సో ఇక్కడ వై ప్లస్ జెడ్ వచ్చింది ఓకే ఇది యాజ్ యాజిటివ్ గా ఉంది సో బ్రాకెట్ ఓపెన్ చేసేసాను ప్లస్ ఎక్స్ వై ఇక్కడ మళ్ళా ఈ రెండు చూసినట్లయితే ఈ రెండింట్లో జెడ్ అనేది నార్మల్ ఫామ్ లో ఉంది ఇక్కడ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది అగైన్ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే వై అనేది కామన్ గా ఉంది కాబట్టి రెండింటికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేస్తాను అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ డాష్ ప్లస్ జెడ్ ప్లస్ ఈ రెండింట్లో వై కామన్ గా తీసుకున్నట్లయితే వన్ ప్లస్ ఎక్స్ దిస్ గివ్స్ రేస్ టు ఇక్కడ జెడ్ డాష్ ప్లస్ జెడ్ అంటే వన్ సో ఎక్స్ ప్లస్ జెడ్ వచ్చేసింది ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ అంటే వన్ సో వై ఇంటూ వన్ అంటే వై అవుతుంది సో వై నేను డైరెక్ట్ గా తీసేసుకున్నాను సో ఎన్ని లెటర్ల్స్ వచ్చాయి మనకి ఇప్పుడు త్రీ లెటర్స్ వచ్చేసినాయి అర్థమైంది కదండి సి బిట్ తీసుకున్నట్లయితే ఏ డాష్ బి ఇంటూ డి డాష్ ప్లస్ సి డాష్ డి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏ డాష్ సిడి వన్ లిటరల్ అన్నారు అంటే ఓన్లీ వన్ లిటరల్ మాత్రమే రావాలి అంటున్నారు ఇక్కడ టోటల్ లిటరల్స్ అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ లిటరల్స్ ఉన్నటువంటి ఈక్వేషన్ ఓన్లీ సింగిల్ లిటరల్ కి సాల్వ్ చేయమంటున్నారు క్లియర్ ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలి అనేది జాగ్రత్తగా ఆలోచించండి ఓకే ఫస్ట్ మనం బ్రాకెట్ ని ఫినిష్ చేయాలి అంతే కదా సో ఫస్ట్ బ్రాకెట్ ని ఫినిష్ చేయాలి అంటే ఈ బ్రాకెట్ లోపల ఎలా ఉంది అనేది ఆలోచించండి ఎప్పుడైనా ఒక వేరియబుల్ నార్మల్ ఫామ్ లో కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గుర్తు రావాలి మీకు ఇమ్మీడియట్ గా దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు ఏ డాష్ బి యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచేసానండి డి డాష్ ప్లస్ సి డాష్ ఇంటూ డి డాష్ ప్లస్ డి ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్లస్ బి ఇంటూ ఇక్కడ కూడా అంతే ఏ అనేది నార్మల్ ఫామ్ లో ఉంది ఏ డాష్ అనేది కాంప్లిమెంట్ లో ఉంది అగైన్ అప్లై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏ ప్లస్ ఏ డాష్ ఇంటూ ఏ ప్లస్ సిడి ఓకే సో దీని వాల్యూ వన్ అవుతుంది దీని వాల్యూ కూడా వన్ అవుతుంది క్లియర్ సో వన్తో మనం మల్టిప్లై చేసామంటే సేమ్ టర్మ్ వచ్చింది కదా సో దీన్ని డిరైడ్ చేద్దాము ఏ డాష్ ప్లస్ బి ఇక్కడ డి డాష్ ప్లస్ సి డాష్ ఇది ఒక్కటి మాత్రమే ఉంటుంది ఎందుకంటే దీని వాల్యూ వన్ అయిపోయింది అంటే మల్టిప్లై అయితే సేమ్ టర్మ్ వచ్చేస్తుంది ఓకే ప్లస్ బి ఇంటూ ఇక్కడ కూడా అంతే ఈ టర్మ్ అంతా మనకి వన్ అయిపోతుంది సో ఈ టర్మ్ మాత్రమే మిగులుతుంది కాబట్టి ఏ ప్లస్ సిడి తీసుకోవాలి నా ఈ రెండింటిలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బి వేరియబుల్ కామన్ గా ఉంది కాబట్టి బిని కామన్ గా బయట తీసేయండి నెక్స్ట్ ఏముంది ఏ డాష్ ఇంటూ డి డాష్ ప్లస్ సి డాష్ ప్లస్ ఏ ప్లస్ సిడి ఉంది అర్థమైంది కదండి దిస్ ఇంప్లాయీస్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఏ నార్మల్ ఫామ్ లో ఉంది కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మరలా అప్లై చేసుకునే వీలుంది సో ఏ డాష్ ప్లస్ ఏ ఇంటూ డి డాష్ ప్లస్ సి డాష్ ప్లస్ ఏ ఈ మొత్తం ఒక బ్రాకెట్ అండి ప్లస్ సిడి యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేసాను అర్థమైంది కదా దీన్ని మరలా సింప్లిఫై చేద్దాము సో బి ఇంటూ ఏ డాష్ ప్లస్ ఏ అంటే వన్ మనకు ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ డి డాష్ ప్లస్ సి డాష్ ప్లస్ ఏ ప్లస్ సిడి అర్థమైందా దింప్లైస్ దీన్ని మరలా సింప్లిఫై చేద్దామండి ఈ రెండింటిలో డి అనేది నార్మల్ కాంప్లిమెంట్ ఫామ్ లో ఉంది ఈ రెండైనా తీసుకోవచ్చు లేదా ఈ రెండైనా తీసుకోవచ్చు సో నేను ఈ రెండు తీసుకుంటున్నాను అప్పుడేమవుతుంది డి డాష్ ప్లస్ ఇంటూ డి డాష్ ప్లస్ సి ఉంటుంది ప్లస్ సి డాష్ ప్లస్ ఏ క్లియర్ దిస్ డిస్ఇంప్లైస్ బిఇన్ టూ డి డాష్ ప్లస్ డి అంటే వన్ ఆల్రెడీ మనకు తెలుసు సో రిమైనింగ్ ఏమి డి డాష్ ప్లస్ సిఇ ప్లస్ సి డాష్ ప్లస్ ఏ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సి ప్లస్ సి డాష్ వాల్యూ ఎంత అండి వన్ ఓకే సో ఇది వన్ అయింది అంటే టార్గెట్కి ఒక ఇన్పుట్ గాని వన్ అయింది అంటే ద టోటల్ బ్రాకెట్ షుడ్ బికమ్ యాజ్ వన్ సో దిస్ ఇంప్లైస్ బి ఇన్ వన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎన్ని లెటర్స్ వచ్చాయి ఇప్పుడు మనకి ఓన్లీ సింగిల్ లెటర్లు వచ్చేసింది అర్థమైంది కదా సో జాగ్రత్తగా మనకు తెలిసినటువంటి ఫార్ములాస్ అని యూజ్ చేసుకుంటూ వెళ్ళటమే ఎక్కువగా యూస్ చేసేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండి టూ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ కూడా మనకి హెల్ప్ అవుతానే ఉంటాయి అర్థమైంది కదా నెక్స్ట్ డీబిట్ తీసుకున్నట్లయితే ఏ డాష్ ప్లస్ సి ఇంటూ ఏ డాష్ ప్లస్ సి డాష్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి డాష్ టీ టు ఫోర్ లిటరల్స్ అన్నారు అంటే ఫోర్ లిటరల్స్ రావాలి మనకి రిజల్ట్లో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేయండి ఈ రెండు బ్రాకెట్స్ని చూస్తే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మరలా గుర్తొస్తుంది కదా సో ఏ డ్యాష్ కామన్ ఉంది కాబట్టి ఏ డాష్ పెట్టేశాను ప్లస్ రిమైనింగ్ వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి అంతే కదా అంటే ఏ ప్లస్ బీసీ తీసుకున్నాం అనుకోండి ఎలా రాస్తాము ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అలాగే దీన్ని రివర్స్ ఆలోచించినట్లయితే ఏ కామన్ అయితే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంతే కదా సో ఏ డాష్ కామన్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే సిసి డాష్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి డాష్ డి దిస్ ఎంప్లైస్ సిసి డాష్ వాల్యూ జీరో ఏ డా ప్లస్ జీరో అంటే ఏ డాష్ వస్తుంది ఇంటూ ఏ ప్లస్ బిప్లస్ సి డాష్ డి దీన్ని మరలా సాల్వ్ చేసినట్లయితే మల్టీప్లై చేయాలి బ్రాకెట్స్ అంతే కదండి ఏ డాష్ ఏ ప్లస్ ఏ డాష్ బి ప్లస్ ఏ డాష్ సి డాష్ డి వచ్చింది ఓకే దిస్ ఎంప్లైస్ ఈ ఏ డాష్ ఏ అంటే జీరో ప్లస్ ఏ డాష్ బి ప్లస్ ఏ డాష్ సి డాష్ డి ఇది మనకి రిమైనింగ్ గా మిగిలిపోయినాయి దీన్ని ఇంకా ఏమైనా సాల్వ్ చేయొచ్చా అంతే కదా ట్రై చేయాలి సో ఇక్కడ మనకి మళ్ళీ ఏ డాష్ అనేది కామన్ గా ఉంది కదా సో ఏ డాష్ ని కామన్ తీసినట్లయితే అప్పుడు బి ప్లస్ సి డాష్ డి వచ్చేసింది సో ఎన్ని లిటరల్స్ వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లిటరల్స్ వచ్చేసాయి లాస్ట్ బిట్ ఏ బి సి డాష్ డి ప్లస్ ఏ డాష్ బిడి ప్లస్ ఏబి సిడి టూ టూ లిటరల్స్ అన్నారు సో ఏ టూ టర్మ్స్ని తీసుకుంటే ఈజీగా సాల్వ్ అవుతుందో ఆలోచించుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు ఈ రెండు చూడండి ఏబీడీ కామన్ ఉంది కాబట్టి ఈజీగా సాల్వ్ చేయటం ఏబీడీని కామన్ తీసేయండి సి డాష్ ప్లస్ సి ప్లస్ ఏ డాష్ బీడి దిస్ ఎంప్లైస్ దీని వాల్యూ వన్ తెర్ఫో వన్తో మల్టిప్లై చేస్తే సేమ్ టర్మ్ వచ్చేసరి ఏబీడీ ప్లస్ ఏ డాష్ బీడి దీన్ని సింప్లిఫై చేస్తే బీడీ కామన్ తీయండి ఏ ప్లస్ ఏ డాష్ ఏ ప్లస్ ఏ డాష్ వాల్యూ వన్ కదా ది సింప్లైస్ బీడీ ఈజీగా వచ్చేసింది కదా సో టూ లెటర్స్ వచ్చేసాయి ఇలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలండి బూలియన్ బ్రా చాలా చాలా ఇంపార్టెంట్ బీటెక్ లెవెల్ స్టూడెంట్స్ అయినా గేట్ లెవెల్ స్టూడెంట్స్ అయినా ఎవరికైనా సరే లేదా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా సరే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను డెఫినెట్ గా మీరు కూడా టెక్స్ట్ బుక్లో ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ